ఏలూర్ జిల్లా చింతలపూడి మండలం లింగగూడెం గ్రామంలో సర్పంచ్ పెనుబోయిన ప్రభావతి నాగబాబు అధ్యక్షతన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల సచివాలయ కన్వీనర్ సల్లా బత్తుల శ్రీనివాస్, చిలుకూరి జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, జగనన్న ఆరోగ్య సురక్ష దేశంలోనే అత్యద్భుతమైన కార్యక్రమమని, ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాలకు చెందినవారు కార్పొరేట్ వైద్యం చేయించుకునలేక మంచానికి పరిమితం అవుతున్నారని, అలాంటివారికి ఆరోగ్య సురక్ష ద్వారా మంచి వైద్యం అందించే దిశగా జగనన్న అడుగులు వేస్తున్నారని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి తహసీల్దార్ కృష్ణ జ్యోతి, ఎంపీటీసీ మేడికుమారి, ఈఓపీఆర్డి విక్టర్ బాబు, అంగన్వాడీ ఆరోగ్య కార్యకర్తలు, వైద్య బృందం పాల్గొన్నారు. ఎన్నో అనేక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి ప్రతి పేదవాడిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఎంతో చక్కటి కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ, అదే దాంతో పాటు ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలంటే ఇటువంటి క్యాంపులను నిర్వర్తించి ప్రతి ఇంటిని సందర్శించి ప్రతి ఇంటిలో ఉన్న ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి టెస్టులు చేసి ఈ యొక్క రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని మన ముఖ్యమంత్రి గారు ఎంతో పట్టుదలతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో ఈ యొక్క కార్యక్రమం రోజు రోజుకి ప్రజల్లో అవేర్నెస్ పెరిగి ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాంపుల దగ్గరికి వచ్చి ఇవాళ ఇక్కడ ఈ చిన్న పంచాయతీలో లింగగూడెం అనే చిన్న పంచాయతీలో 550 మంది టోకెన్స్ జనరేట్ చేయడం జరిగింది. ఈ 10 రోజులు క్యాంపు 10 రోజులు మా ప్రతి ఇంటిని సందర్శించి మన ఆశా వర్కర్లు, వాలంటీర్స్, మన గృహసారథులు, మన సచివాలయ కన్వీనర్స్ అందరూ కూడా ఇక్కడ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి వాళ్ళ క్యాంపుకి తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయించి దగ్గరుండి మా కార్యకర్తలు కూడా ఎంతో ఉత్సాహంగా ఉంది ఈ కార్యక్రమంలో. ఎందుకంటే మేము కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి ప్రతి వారికి కూడా ఇక్కడ టెస్టులు చేయించుండి మాకు కూడా చాలా ఆనందంగా, మమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేందుకు మాకు కూడా ఎంతో సంతృప్తి ఇస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంతో ఇక్కడ మన సచివాలయ కన్వీనర్స్, ఎంపీటీసీ గారు, గృహస్థారథులు అందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఈ వృద్ధుల వాళ్ళందరినీ చేతితో తీసుకుని వెళ్ళి వాళ్ళకి కావలసిన టెస్టులు ఎవరు ఎక్కడ ఏం చేస్తారో ఇట్లా ఎన్నాళ్ళు కూడా వాళ్ళకి చూపించుకుంటూ చేస్తుంటే మాకు కూడా చాలా ఆనందకరంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన మన గౌరవ సీఎం గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం.